सर दिवंगत नेता डॉक्टर वैएस राजशेखर रेड्डी गारी कुटुंबं गुरिंचि मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु आयन सहोदरी शर्मिला गारी गुरिंचि गतंलो आंध्रज्योति दिनपत्रिकलो वच्चिन वार्त आ तर्वात व्यासालु తర్వాత జరిగిన షర్మిలమ్మ తెలంగాణలో ఒక రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలనే ఆలోచనతో అడుగు వేయడం దీని గురించి ఆ రోజే ఆ కుటుంబానికి సన్నిహితుడుగా పార్టీలో తొలి నుంచి ఉన్న ఒక సీనియర్ అసోసియేట్గా నేను 9వ తేదీ ఎప్పుడైతే ఆమె ప్రస్థానం మొదలు పెట్టాలని అనుకుంటున్నానని ప్రకటించారు ఆ రోజే ఒక వివరణలాగా ఇచ్చాను ఉన్న మీడియా అడిగిన ప్రశ్నలకు బదులు ఇచ్చాను ఈరోజు మళ్ళీ అంత క్లియర్గా స్పష్టంగా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా నేను వివరణ ఇస్తే ఆ తర్వాత దాని మీద ఇంకా రకరకాల కథనాలు ఆర్కే కొత్తపలుకు పేరుతో ఆయన రాధాకృష్ణ గారు ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన రాసిన వ్యాసం చూస్తే వీళ్ళు ఒక మురికి గుంట దీంట్లో కెలికినట్టు ఏదో తీసి లేనివన్నీ అబద్ధాలు అభూత కల్పనలతో ఏదో సాధించాలనే ప్రయత్నం మొదలుపెట్టారు ఒక దుష్ట పన్నాగంలాగా ఒక కొత్త దీనికి తెరలేపారు అనేది స్పష్టంగా అర్థమవుతున్నది నేను భావిస్తున్నా మాకు అర్థమవుతుంది అది ఈరోజు ఇక్కడితో ఆకపోవచ్చు ఇంకా ముందు కూడా రావచ్చు నేను ఆ రోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను ఈ బురద చల్లడము ఇవో ఇంకా మొదలవుతుంది ఎక్కువ అవుతుంది స్పష్టంగా ఆ రోజు చెప్పింది అన్నా చెల్లెళ్ళ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మధ్య షర్మిలమ్మ గారికి కానీ ఆ కుటుంబంలో కానీ ఒక కుటుంబ సభ్యులుగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు ఒక రాజకీయంగా పార్టీ స్థాపించిన తర్వాత తన వంతు పాత్ర పోషించిన షర్మిలమ్మకున్న కొన్ని అభిప్రాయాల్లో తెలంగాణలో పార్టీని విస్తరించాలని ఆలోచన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు భిన్నంగా ఉన్నందువల్ల ఈ పరిణామం జరిగిందని మేము భావిస్తున్నాం ఇది పూర్తిగా భిన్నాభిప్రాయాలకు సంబంధించిన తర్వాత తప్ప వ్యక్తిగతంగా భేదాభిప్రాయాలు లేవనేది అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కేవలం ఒక రెండు పవర్ఫుల్ ఇద్దరు పవర్ఫుల్ శక్తిమంతమైన నేతలు ఒక మా శక్తిమంతమైన మహానేత కుటుంబం సభ్యుల మధ్య ఒక చిన్న ఇది అవకాశం దొరికిందని దాని నుంచి ఎక్కడ లేని కల్పితాలు సృష్టించడం అనేది అది జర్నలిజం అనిపించుకోదు ఆయనంతా ఆయన జర్నలిజం అనుకుంటే ఏం చేయలేవు దానికి ఆయనకైనా కితాబు ఇచ్చుకుని భుజాలు తచ్చుకుంటే ఏం చేయలేవు రాధాకృష్ణ నాకు అనిపిస్తున్నది ఒకటే చంద్రబాబు నాయుడు అనే ఒక దివాలాకోరు రాజకీయ నాయకుడిని కరెన్సీ లేదు ప్రజల్లో అసలు చలామణికి అవకాశం లేని నాయకుడిని నిలబెట్టాలనే తపనలో ఎంత ప్రయత్నించినా కుదరనందువల్ల ఇంకో పక్క అజేయంగా ముందుకు సాగుతూ ఒక శక్తివంతమైన నాయకుడిగా ప్రజల అభిమానం సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన స్థాయి తగ్గించే ఈ చంద్రబాబును ఎప్పుడైతే నిలపలేకపోతున్నారో కనీసం వీళ్ళ దెబ్బను కొట్టైనా సరే ఆయనకు ఏదైనా మేలు చేయాలనే ఒక దుగ్ధతో ఒక ఆశతో దురాశతో మన రాధాకృష్ణ గారు ఈ ప్రయత్నం మొదలుపెట్టారేమో అని అనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నాం ఇది ఎందుకోసం చెప్పాల్సి వస్తుందంటే ఆ పత్రికలో వచ్చినది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకుని వాళ్ళకు వాళ్ళకు తృప్తిపడి ఒక పిచ్చి ఆనందం పొందొచ్చేమో దాని మీద మళ్ళీ ఇంకొకరు ఏదైనా కథలు రాసుకునేవో లేకుంటే ఇంకోటి చేయొచ్చేమో కానీ వాస్తవాలు ప్రజలకైతే ఒకటి తెలియాల్సింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కుటుంబంలో వైఎస్ఆర్ గారి కుటుంబంలో అన్నా చెల్లెళ్ళ మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి కానీ షర్మిలమ్మకు కానీ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అన్న మీద ఆమెకు అపరిమితమైన ప్రేమ ఉంది చెల్లెల మీద అన్నగా ఆయనకు ఎక్కడ లేని అనురాగం ఉంది ఒకరంటే ఒకరు ఏదైనా ఒకరికి చేయడానికి నిలబడేవాళ్ళు వ్యక్తులుగా కుటుంబంగా దానిని
ప్రజా ప్రస్థానంలో వాళ్ళు చేసే ప్రయత్నాలను ఒక గాట కట్టడం అనేది అత్యంత దుర్మార్గం. ఆ రిలేషన్ ఎక్కడికి తగదు, ఆ కుటుంబం అంతా ఒకటిగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇటువైపు చూసి చిన్నాభిన్నమైన మీరు ఎవరి తరపున అయితే ఒకళ్ళు తప్పించుకుంటున్నారో అక్కడ చిన్నాభిన్నమై కుక్కలు చించిన విస్తరలాగా తయారైన వాళ్లతో పోల్చుకొని చూడాలంటే మీ ఆశలు నెరవేరవు. పైగా ఇంకొక హెచ్చరిక కూడా, తొలిసారి మీరు రాసినప్పుడే షర్మిలమ్మ కూడా న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు. ఇప్పుడు కూడా ఇప్పుడు చేసింది మరీ దుర్మార్గంగా రాశారు. బిలోది బెల్ట్ కొట్టాలని ఎక్కడో ఇది చేయాలని ట్రై చేస్తున్నారు. అది ఇంత చౌకబారు దీని మీద ఖచ్చితంగా లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యే ఆలోచన ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబం చాలా పెద్దది, ఆయన అభిమానించే వాళ్ళు రాష్ట్రం అంతటా ఉన్నారు. ఎవరైనా ఛాలెంజ్ చేస్తారు, మీరు దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడాలి. రాధాకృష్ణ గారు, దయచేసి ఇక ముందు దీని ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మీరు హెల్ప్ చేయగలిగింది లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించగలిగింది లేదు, వైఎస్ఆర్ గారి గౌరవాన్ని తగ్గించగలిగింది లేదు, షర్మిలమ్మ గారి మీద ఉన్న అభిమానుల ప్రేమను తగ్గించగలిగేది లేదు. మీ కుచిత బుద్ధి లేదా మీ నీచమైన ఆలోచనలు, మీరు చంద్రబాబు నాయుడు గారు చేసే, మీరు ఆయనతో అంటకాగి గత 20 ఏళ్ళుగా మీరు ఈ పత్రిక మీరు పెట్టడానికి కారణమైన ఆయన నిలబెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నాల్లో ఇంత లోతుకు దిగజారిపోయినందువల్ల మీ అసలు స్వరూపం బయటపడడం తప్ప వేరే రకమైన సాధించలేరు. కానీ చూసే వాళ్ళకి బాధ కలుగుతుంది, ఎందుకంటే కోట్లాది మంది అభిమానిస్తున్నారు ఆ కుటుంబాన్ని, వైఎస్ఆర్ కుటుంబాన్ని. వాళ్ళకు బాధ కలిగించడంలో మీరు సక్సెస్ అవుతారేమో కానీ మీ ప్రయోజనాలు ఏవి నెరవేరవు. మీ మిమ్మల్ని వెనక నుంచి ఆడిస్తున్నో లేకుంటే మీరు ఆడిస్తున్నారనుకుంటున్న చంద్రబాబు గారి ప్రయోజనాలు కూడా దీని ద్వారా నెరవేరవనే విషయం మీకు తెలియజేస్తున్నాను. ప్రజలకు ఒక వాస్తవం తెలియజెప్పే ఉద్దేశంతో నేను మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాను. ఆ వాస్తవం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కానీ షర్మిలమ్మ గారికి మధ్య విభేదాలు లేవు. అది సృష్టించడం కూడా ఎవరి వల్ల కాదు, వ్యక్తిగతమైన విభేదాలు లేవు, సృష్టించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అలాంటి ఉన్నాయని ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లో ఉచితంగా రాసే రాతలను ఎవరూ నమ్మవద్దని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.